देशव्याप्त चली पंजा विसरुंది मुख्य उत्तरादि राष्ट्रालैन यूपी उत्तराखंड हिमाचल प्रदेश ఢిల్లీ మంచు దుప్పటి కప్పేసింది దీంతో సరైన వెల్తురు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350కి పైని నమోదవుతోంది ఇక కాలుష్య పొగ కప్పేయడంతో ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలు కనిపించడం లేదు ఢిల్లీలోని యమునా నది కాలుష్య కాసరంగా మారుతోంది పారిశ్రామిక వ్యర్థాలు యూపీ ఢిల్లీ హర్యానా నుంచి యమునాలో కలుస్తుండడంతో వాటర్ అంతా పొల్యూట్ అయింది యమునా ప్రవాహంలో పెద్ద ఎత్తున విషపూరిత నురుగు తేలుతుంది ఎగువ ప్రాంతాల నుంచి కెమికల్ వ్యర్థాలు సైతం వస్తుండడంతో వాసన భరించలేకపోతున్నట్లు కొంచ ప్రాంత వాసులు చెప్పారు ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు స్థానిక అధికారులు నదిలో వాటర్ పొల్యూషన్ డేంజర్ లెవెల్ కు చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు చెప్పారు దేశవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీలను మంచు దుప్పటి కప్పేసింది దీంతో సరైన వెల్తురు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350కి పైనే నమోదవుతోంది ఇక కాలుష్య పొగ కప్పేయడంతో ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలు కనిపించడం లేదు ఢిల్లీలోని యమునా నది కాలుష్య కాసరంగా మారుతోంది పారిశ్రామిక వ్యర్థాలు యూపీ ఢిల్లీ హర్యానా నుంచి యమునాలో కలుస్తుండడంతో వాటర్ అంతా పొల్యూట్ అయింది యమునా ప్రవాహంలో పెద్ద ఎత్తున విషపూరిత నురుగు తేలుతోంది ఎగువ ప్రాంతాల నుంచి కెమికల్ వ్యర్థాలు సైతం వస్తుండడంతో వాసన భరించలేకపోతున్నట్లు కాలింది కొంచ్ ప్రాంత వాసులు చెప్పారు ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు స్థానిక అధికారులు నదిలో వాటర్ పొల్యూషన్ డేంజర్ లెవెల్ కు చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు చెప్పారు ఈ పొల్యూషన్ తో హర్ సాల్ హీ బర్తా హై बाकी पॉलिटिक्स वाली बातें बीजेपी अपने तरफ से कहती है आम आदमी पार्टी, लेकिन जो पॉल्यूशन का जुगाड़ है वो दिल्ली सरकार अपने लेवल पे कर रही है। छिड़काव हो गए, बाकी जो बाहर से पराली जलती है उसका भी धुआं आता है, और दिवाली तो है, दिवाली का पटाखों का धुआं, बट ये है कि हर साल आता है, ये एक महीने के लिए आते ही आते तो दिक्कत होती है, सांस लेने में थोड़ा दिक्कत, आँख में कड़ुआहट होता है, आँख में कड़ुआहट होता है, सांस लेते खांसी हो जाता है। ताज देखने आए थे बट अभी आप देख सकते हैं इतना फॉग है, कुछ दिख भी नहीं रहा है। और आज फ्राइडे है, हमें पता नहीं था कि यहाँ पे बंद रहता है आज के दिन एंट्री, तो इसलिए यहाँ पे व्यू पॉइंट से देखना पड़ रहा है। कुछ नहीं दिख रहा है पिक्चर में, तो आप देख सकते हो पूरा कोहरा हो रखा है। ताज देखने तो आए थे बट फॉग यहाँ पे इतनी हो रखी है, मे बी पोल्यूशन की वजह से हो, बट हमने सोचा था फ्राइडे है आज तो देखा है, बट यहाँ पे आके पता लगा कि फ्राइडे को भी बंद रहता है ये। बाकी क्लियर रहता है मौसम, लास्ट टाइम आए थे तब तो क्लियर व्यू था, अभी फॉग की वजह से मे बी ठंड वगैरह हो गई है, इस वजह से ठंड यहाँ पे भी काफ़ी बढ़ गई है बेसिकली। तो देखो फिलहाल तो पिक्चर वगैरह भी ढंग से क्लियर नहीं आ रही हैं, थोड़ा मौसम